Golconda, Mana Rashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. ప్రస్తుతం హైదరాబాద్ ఉప ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి పడింది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే తమ ప్రచారం కూడా మొదలుపెట్టాయి. అధికార పార్టీ తెరాస దళిత బంధు పథకంతో ఎలాగైనా ఓట్లు కొల్లగొట్టాలని, కానీ బీజేపీ మాత్రం సానుభూతితోనే గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఈ హైదరాబాద్ ఉప ఎన్నికపై అక్టోబర్ లేదా నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా తర్జన భర్జన పడుతుంది. అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నిలపడంతో పాటు బీజేపీ టీఆర్ఎస్లో ఎత్తులను ప్రజాక్షేత్రంలో ఎలాగైనా ఎండగట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో టీపీసీసీ మరియు ఏఐసీసీ స్థాయిలో కసరత్తు చేస్తుంది. అయితే ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్తో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కరీంనగర్లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ సమావేశంలో హైదరాబాద్లో గట్టి పోటీని ఇవ్వటమే కాకుండా గెలుపు దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలను సూచించారు. దీంతో జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, అలాగే అనుబంధ విభాగాల నాయకులంతా పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. హైదరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగే ఉప ఎన్నిక కొరకు మొదట మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే సాంబయ్య పేర్లు ప్రముఖంగా బయట వినిపించాయి. కానీ పీసీసీ సమావేశంలో స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలనే ఆరోపణలు రావడంతో దరఖాస్తులు ఇవ్వాలని ఆలోచన చేశారు. దీంతో 18 మంది ఆశావాహులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ వంటి వారు మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో కాంగ్రెస్ కంగుతుంది. అయితే దీనిపై ఎలాగైనా కొండ సురేఖను ఒప్పించి దరఖాస్తు చేసుకునేలా కసరత్తు కూడా మొదలుపెట్టిందని సమాచారం. అయితే ఆమె దరఖాస్తు చేసుకుంటే హైదరాబాద్ టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.